తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు హాట్ కామెంట్స్ చేశారు. ఆత్మీయ సమ్మేళనం పార్టీలోని అందరి నేతలతో జరగాలి, అందరూ లేకపోతే అది వ్యక్తిగత ఆత్మీయ సమ్మేళనం అవుతుందన్నారు మంత్రి పువ్వాడ. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు, అందరికీ సీట్లు ఇవ్వలేమని తెలిపారు అజయ్. సమాధానం పడిన వారు పార్టీలో ఉంటారు, పడని వారు వారి దారి చూసుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో మతతత్వ పార్టీకి తావు లేదంటున్న మంత్రి పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి మహేందర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఖమ్మం నియోజకవర్గంలో వాడవాడ పువ్వాడ పేరుతో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమానికి జనం నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో మనతోని మంత్రి అజయ్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఉన్నారు, ఏ విధంగా మీరు ముందస్తుగానే వాడవాడ పువ్వాడ జరుగుతున్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు, జనం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, వారి నుంచి ఎటువంటి సమస్య మీరు ఇంకా ప్రజలకు ఏమన్నా అవసరం ఉందా? వాడలో లేదా ప్రతి గడప దగ్గర మన మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్నాయా లేవా, ఇంకేదన్నా ప్రజలకి సమస్య ఉందా అని చెప్పి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను 1వ తారీఖు నుంచి వాడవాడ పువ్వాడ కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. 2 విజయాలు ఆల్రెడీ పర్యటన చేశాం. ఆ పర్యటనలో కూడా ప్రజల నుంచి సానుకూలమైన మరి వాతావరణం ఎదుర్కొన్నాం. ఖమ్మం జిల్లాపై కూడా బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ సంబంధించిన కొందరు నేతలను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా ఈ పార్టీకి ఏమి లేని దగ్గర డెఫినెట్గా ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. వ్యక్తులుగా అంటే ఒక జాతీయ పార్టీకి ఉండి ఏమీ లేదు ఈ జిల్లాలో అని అంటే అది ఒక వ్యక్తి వల్ల పార్టీ పెరుగుద్ది అని అనుకుంటే ఆ పార్టీ అంత వీక్గా ఉన్నదనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నాకు తెలిసి బీజేపీ ఖమ్మం జిల్లాలో ప్రభావం చూపిస్తుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా ఒక రకంగా ప్రగతిశీల వామపక్ష లౌకిక శక్తులకి ప్రధానమైన అడ్డాగా ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. సో ఇక్కడ అందుకనే ఎప్పుడు కూడా బీజేపీకి అవకాశం దొరకలే. ఆ మాటకు వస్తే ఏ మతతత్వ పార్టీకి కూడా లేదా ఆ మూలాలున్న ఫండమెంటలిస్టులకు కూడా అవకాశం దొరకలేదు. ఎవరైనా వ్యక్తుల వల్ల పార్టీలు మారటం వల్ల అట్లాంటి పార్టీలకు అవకాశం దొరుకుద్ది అంటే అది ఖమ్మం జిల్లాలో మాత్రం జరిగే పని కాదని నేను భావిస్తాను. బీఆర్ఎస్లో ఉన్న కొందరు నేతలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనాలతో కూడా బీఆర్ఎస్లోని కొంత క్యాడర్ కూడా అయోమయం గురవుతున్నట్టు తెలుస్తుంది. అంటే మీరు ఈ విషయాన్ని ఏ విధంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని? అంటే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్నీ వెళ్తూనే ఉంటాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొంతమంది నాయకులు వాళ్ళకి సంబంధించిన రాజకీయ ప్లానింగ్ బట్టి బహుశా వాళ్ళ మనుషులతోనే ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటారు. ఆత్మీయ సమ్మేళనం అంటే అది ఆ పార్టీలో ఉన్న అందరితో జరగాలి ఆత్మీయ సమ్మేళనం, అప్పుడు అది బాగుంటుంది. అది అందుకని కొంతమందితోనే ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటున్నారని అంటే దానికి సంబంధించి ఆ పార్టీ వరకు మొత్తం అందరూ అందులో లేరు అని అంటే అది వాళ్ళ పర్సనల్ సమ్మేళనమే అవుతుంది. అది పార్టీకి సంబంధించింది అయి ఉండకపోవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. 10 స్థానాలు ఉన్న దగ్గర 20 మందిని పోటీ చేపించలేంగా బీఆర్ఎస్ నుంచి 10 మందే పోటీ చేస్తారు. మిగతా 10 మందికి వేరే ఏదైనా అవకాశాలు కల్పిస్తామని చెప్తాం. సమాధాన పడిన వాళ్ళు సమాధాన పడతారు, సమాధాన పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దారి వాళ్ళు చూసుకుంటారు. దానికి మేము పెద్దగా చేయగలిగింది కూడా ఏమి ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నా అంటే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి విషయంలో మాత్రం ఇండివిజువల్ కాకుండా పార్టీ పరంగా చేస్తే బాగుండేదనే ఒక వాదన కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితులు. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.